నన్ను చూసారా మీరందరూ? అందరూ చూసారు ఇంతకు ముందు అందరితో మాట్లాడాను. కానీ మీరు మార్చుకోవట్లేదు. కొంతమంది ఎక్కడెక్కడో మళ్ళీ 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 జరుగుతున్నారు. మీరు ఎంత చెప్పినా మీకు నేను చాలా సార్లు చెప్తాను రిజిస్టర్ కాకపోతే మీ షీట్స్ తీస్తానని అని చెప్పానా? ఏమో వినిపిస్తుందా? వినిపిస్తుందా? చాలా చెప్పాను మళ్ళీ మళ్ళీ కొన్ని అంటే నాకు మళ్ళీ కొన్ని చెట్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మీకు కాన్సిక్వెన్సెస్ మీకు ఆ రోజే చెప్పాను. ఇంకా నగర బహిష్కారంగా పెట్టేస్తాను. సిటీలో ఉండడానికి వీలు లేకుండా పెట్టాను. ప్రొఫెసర్స్ అర్థమవుతుందా? మీరు సిటీలో ఇంకా ఉండరు. మీ ఆస్తులు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీ పిల్లలు చాలా మందికి ఫ్యామిలీస్ ఉన్నాయి. లాస్ట్ టైం షీట్స్ అప్డేషన్ అప్పుడు కూడా చూసాను, అప్పుడు కూడా చెప్పాను. మీరు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ లో ఉన్న అట్లీస్ట్ మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పాను. చెప్పలేదా? అందరికీ చెప్పాను. మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు. సో మీకు పోలీస్ కౌన్సిలింగ్ చేయాలి అంతేనా? మీ పిల్లలు అట్లీస్ట్ వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు ఒక వాళ్ళ తండ్రి కానీ లేకపోతే మా వాళ్ళ ఇంట్లో బ్రదర్ కానీ, మీరు చాలా మందికి బ్రదర్స్ ఉంటారు, మదర్స్ కూడా ఉన్నారు. మీ పిల్లల గురించి అయినా ఆలోచించండి అని చెప్పాను. ఇంట్లో తండ్రి కానీ లేకపోతే అన్నయ్య కానీ తమ్ముడు కానీ షీట్ ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోగలరా? మీరు ఎలాగో ఇలా అయిపోయింది, అయినా మీరు వినట్లేదు. మళ్ళీ రిపీటెడ్గా బైండ్ అవర్స్లో కూడా అమౌంట్ పెంచుతున్నాం. అర్థమవుతుందా? మీకు ఎంత ఎంత ఉంది ఇప్పుడు అనుకుంటున్నారు? మీరు కొంతమంది చేశాం కదా బైండ్ అవర్స్ చెప్పండి, అది కూడా పెంచుతాం. అర్థమవుతుందా? ఉంటే బాగుందండి, లేదంటే ఇంకా లాస్ట్ నగర బహిష్కరణ. మీ కేసెస్ స్టేట్ అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎన్నిట్లో శిక్ష పడింది? మీరు మళ్ళీ కొత్తవి ఏమేమి చేస్తారు? మొత్తం రికార్డ్స్ అన్నీ తీస్తున్నాం. సంవత్సరం ఎండ్ వస్తుంది, 2 మంత్స్ బ్యాక్ నుంచి ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంతమందికి చూడాలి మొత్తం మా డివిజన్లో, ఇంతమందికి చూడాలి. 2 మంత్స్ బ్యాక్ నుంచి ఎక్సైజ్ స్టార్ట్ అయింది. మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళని డిసెంబర్31కి క్లోజ్ చేసి మీరు వచ్చే సంవత్సరము హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోవాలి. ఈ కోవిడ్ టైంలో మీకు చెప్పాను, మీరు స్టేషన్స్కి వచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు, తీసుకొస్తున్నాము. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి కోవిడ్ కూడా అంటించకండి మీ ఇంట్లో వాళ్ళకి అని కూడా చెప్తాం. అయినా కూడా మళ్ళీ కొన్ని కొన్ని రిపీట్ అవుతున్నాయి ఇన్సిడెంట్స్. అందరూ కాదు, చాలా వరకు రెగ్యులర్గా ఉన్నారు, ఏం చేయట్లేదు, బాగుంది. కానీ కొన్ని కొన్ని అది కూడా రిపీట్ కాకుండా ఉంటే ఈ ఇయర్ ఖచ్చితంగా తీస్తాను అని చెప్పాను షీట్స్. నేను జాబ్ తీసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క స్టేషన్కి వచ్చి చెప్పాను, కానీ అక్కడే మళ్ళీ జరుగుతున్నాయి. సో ఇంకా మాకు ఇంకా వేరే గో ఏం లేదు. నగర బహిష్కరణ మీ ఫ్యామిలీస్, మీరు ఒక్కటే నగర బహిష్కరణ అంటారు, మీ ఫ్యామిలీస్ మీ ఆస్తులు అన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ కానీ దొరికితే బహిష్కరణ చేసినప్పుడు మళ్ళీ వెళ్తారు జైలుకి. అలాగే బయట వస్తున్న అమౌంట్ కూడా పెంచుతున్నాం. అర్థమవుతుందా? మీరు బాగుంటే ఈ సంవత్సరం ఎందుకు ఏంటి అరెస్ట్ ఏంటి, ఇంకా మీ కేసు ఏ స్టేజ్ లో ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏది ఎక్కువ నేరపూరితమైన చర్య, అన్నీ తెలుసు మీకు. చాలా వరకు తెలిసి తెలిసి మళ్ళీ 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 చేస్తున్నారు. గాంజా పెడితే ఇంకా మీకు అంటే మీరు లాస్ట్ టైం చెప్పాను, గాంజాతో కానీ స్మోకింగ్ కానీ లేకపోతే గాంజాతో కానీ పట్టుబడితే అది చాలా చాలా ఎక్కువ శిక్ష ఉన్న నేరము చేయకండి అని చెప్పి. సో మీ ఇప్పుడు మాత్ర ఎస్ఎన్పురము ఉన్న ఏఎస్ నగర్ మీరు ఒక చోట నుంచి ఇంకో చోటకెళ్ళినా మొత్తం ఎస్ఐలు ఇన్స్పెక్టర్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరుకుతారు. మీరు ఇలా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్తో టెక్నికల్ దీంట్లో మీరు ఎక్కడ ఎట్లాగైనా దొరుకుతారు. ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతారు. అర్థమవుతుందా? 2-3 రోజులు లేట్ అవుతుంది అంతే. పేపర్లో అంతే చదివారా? చదివారా? మొన్న జరిగింది నిన్న చదివారా?
మీరు చూసారా చూసారా ఆ వెరీ గుడ్ ఒక్కరికే బ్రెయిన్ పని చేస్తున్నా ఇక్కడ సో ఇవాళ కాకపోతే రెండు రోజుల తర్వాతనో జరుగుతారు ఎక్కడ తప్పించుకోవడం అనేది ఉండదు గాంజా కూడా అంతే ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వేసాను వాళ్ళు 24/7 అవైలబుల్ అంటే రెండు రోజు మొత్తంలో ఏ టైంలో అయినా కూడా మీ పైన నిఘా ఉంటుంది ఎస్పెషల్లీ షీట్ ఉన్న వాళ్ళు మీ పైన కంటిన్యూస్ గా నిఘా ఉంది మీకు తెలియదు మీకు కాకపోతే మస్టిల్ అంటే మీరు మమ్మల్ని చూడడం లేదు ఏం లేదు అని అనుకోవద్దు కంపల్సరీ నిఘా ఉంది ఒక దాంట్లో ఒక దగ్గర దొరకదు డిలే అవుతుంది తప్ప దొరకపోవడం అనేది ఉండదు అప్పటికప్పుడు మాక్సిమం దొరుకుతున్నారు తెస్తున్నారు వైండ్ అవుట్ చేస్తున్నాము ఫటాల్ మీరు ఏదో మేము చేశాము వెళ్ళిపోతామని అనుకున్న డిలే ఉంటుంది తప్ప దొరకకపోవడం అయితే ఉండదు దొరికి చెప్తున్నాను కదా ఇయర్ ఎండింగ్ వస్తుంది షీట్స్ తీసే ప్రసక్తి ఉండదు అండ్ ఆల్సో నగర బహిష్కరణకి ప్రపోజల్స్ పెడతాం